गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः जय श्री कृष्ण जय जय श्री कृष्ण मन यूट्यूब चैनल प्रेक्षक स्वागत ఈరోజు మంత్రశాస్త్రం గురించి తెలుసుకోబోతున్నాం మంత్రశాస్త్రం అనేది ఒక మహా సముద్రం లాంటిది మహార్ణవం అంటారు అంటే ఒక సాగరం లాంటిది సాగరము అంటే దాటలేనిది చాలా పెద్దది అని అర్థం వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇలా మన భారతీయ సంస్కృతి సంప్రదాయం అంతా కూడా మంత్రశాస్త్రంతో ముడిపడి ఉంది మంత్రం అంటేనే భారతీయ సంప్రదాయం అంటేనే మంత్రం ఈ రెండింటిని విడదీసి చెప్పలేం మనం మంత్రం అనగానే కొందరికి భయం వేస్తుంది ఓ మంత్రమా అని ఇంకొందరికి ఓహో మంత్రం ఉంది మా దగ్గర అని కొందరికి ధైర్యాన్ని ఇస్తుంది అదే మంత్రం అనే శబ్దం ఇంకొందరికి మంత్రమా ఉందా అది తెలుసుకుందామా అని ఒక జిజ్ఞాసను కలిగిస్తుంది ఆసక్తిని కలిగిస్తుంది అదే మంత్రం కొందరికి చిన్న చూపులా కనిపిస్తుంది ఆ డామిట్ ఈ రోజుల్లో మంత్రాలు ఏమిటి కానీ ఎవరు ఏ రకంగా భావించినా మనం కాదన్నంత మాత్రాన సూర్యుడు తూర్పున ఉదయించడం అనేది అసత్యం కాదు మన అవనంత మాత్రమే కాకుండా పోదు అందుకనే ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా సత్యం సత్యమే అసలు ఈ మంత్రం అంటే ఏమిటి మంత్రం అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అనేది తెలుసుకుందాం మనన త్రాయతే ఇతి మంత్రః అని మంతారం త్రాయతే ఇతి మంత్రః అని వాటికి విత్పత్తి అర్థాలు చెప్తారు మనకి శాస్త్రంలో ఆ మంత్ర అనేటువంటి శబ్దానికి నిర్వచనం ఎవరైతే నిరంతరం ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఉంటారో మననం చేస్తూ ఉంటారో వాళ్ళను రక్షించేది మంతారం మననం చేసే వాళ్ళని త్రాయతే రక్షించేది మంత్రః మంత్రం అని అర్థం ఈ మంత్రాలు ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి అంటే వేదమంతా కూడా మంత్రశాస్త్రమే ఆ వేదంలో నాలుగు వేదాలకు విభజించారు మనకి వ్యాస మహర్షి ఋగ్వేదము యజుర్వేదము అథర్వ వేదము సామవేదము అని చెప్పి ఈ నాలుగు వేదాల్లో ఉండేటువంటి మంత్రాలు ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క ప్రయోజనాన్ని చెప్పేవిగా ఉంటాయి ఆ మంత్రం అనేది మంచి చెడు దాంట్లో కూడా ఉన్నాయి అంటే ఈరోజు ఒక తినే పదార్థాన్ని తీసుకుంటే గనక చంపే వస్తువులు ఉన్నాయి మనిషిని ఆహారాన్ని తీసుకుంటే విష పదార్థాన్ని మనిషి చనిపోవడం జరుగుతుంది అదే విషానికి విరుగుడై మళ్ళీ ప్రాణాన్ని పోసే పదార్థాలు కూడా మనకు సృష్టిలో కనిపిస్తున్నాయి మంచి చెడు అనేది ప్రతి సమాజంలో ప్రతి చోట ప్రతి కాలంలో ఉంటాయి అవి స్వీకరించే వారిని బట్టి మనకు వాటి యొక్క మంచి లేదా చెడుతనమైనది వ్యక్తమవుతూ ఉంటుంది కనబడుతుంది అలాగే ఈ మంత్రశాస్త్రం కూడా మనకు తెలియని ఎన్నో రహస్యాలను తెలపడానికి మనకు తెలియని ఎన్నో అలౌకికమైనటువంటి అద్భుతమైన విషయాలను తెలపడానికి మన మహర్షులచే చెప్పబడింది ఒక రాజు వేల కొలది మంది సైన్యాన్ని సంహరించేవాడు ఒంటరిగా ఎలా సాధ్యమైంది అది మంత్రబలం మంత్రబలానికి మరో పేరు దైవబలం మంత్రము దేవుడు వేరే కాదు ఎలాగైతే ఒక మనిషి అతని పేరు కంటే వేరే కాదు ఆ పేరుతో పిలిచినప్పుడు ఆ మనిషి స్పందిస్తాడు పలుకుతాడు అట్లాగే మంత్రాలు కూడా ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క దేవతాపరంగా ఉంటుంది మనుషుల్లో కూడా మనకు అసలు ప్రకృతే సృష్టి మూడు రకాలుగా విభజించబడింది సాత్వికము రాజసము తామసము అని సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ సత్వగుణం గల వాళ్ళు సాధారణంగా వాళ్ళు మంచిగా ఉంటూ
చేదనైతే 10 మందికి మంచి చేద్దాం అనుకునే వాళ్ళే అది సత్వగుణం కలవారు రజోగుణం వీళ్ళు మేము బాగుండాలి అందరూ బాగుండాలి మేము కొద్దిగా బాగుండాలి అనుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు ఇది రాజసం తామసం ఉంటారు నేను ఒక్కనే బాగుండాలి మిగతాలంతా చెడిపోవాలి ఇది దుర్మార్గం దేవతల్లో ఇలాగ ఉన్నారు మంత్రాల్లో కూడా ఇలాంటి ఉన్నాయి సాత్విక మంత్రాలు ఉన్నాయి రాజస మంత్రాలు ఉన్నాయి తామసిక మంత్రాలు ఉన్నాయి దేవతల్లో కూడా సత్వగుణం గల వాళ్ళు ఉన్నారు రజోగుణం గల వాళ్ళు ఉన్నారు తమోగుణం గల వాళ్ళు ఉన్నారు ఎవరు దేన్ని ఎంచుకుంటారు అంటే మనం ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక ఆయన లాయర్ కావాలనుకుంటాడు న్యాయవాదిగా ఇంకొక ఆయన ఏదో పోలీస్ కావాలనుకుంటాడు ఇంకొకడు దొంగ అవుతాడు అందరూ ఒకరే మానవత్వం ఉంది అందరిలో సమానంగా మనుషులే కానీ వాళ్ళ గుణాలను వాళ్ళ అభిరుచులను పట్టి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు వేరు అలాగే మంత్రశాస్త్రంలో కూడా కొందరు సాత్వికమైనటువంటి మంత్రాలను స్వీకరిస్తారు ఆ సాత్వికమైన మంత్రాలకు కొన్ని నియమ నిష్టలు ఎక్కువగా ఉంటాయి కాస్త ఎక్కువ కాలం వాటిని సాధన చేయాల్సి ఉంటుంది అందుకనే మన వాళ్ళకి ఓపికలు ఉండవు తొందరగా అయిపోవాలి ఇలా చిటికేస్తా అలా పని అయిపోవాలి అలాంటి తత్వాలు ఉంటాయి కాబట్టి తొందరగా పని కావాలి అని రాజసిక తామస మంత్రాలను వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు రాజసికం ఒక రకమైనప్పటికీ తామసం మాత్రం ఒక్కొక్కసారి తనకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టొచ్చు గురు చెప్పే విధానాన్ని చక్కగా వినకపోయినా ఆ మంత్రాన్ని సరిగ్గా పలకకపోయినా ఆ చెప్పినటువంటి నియమాలు సరిగ్గా పాటించకపోయినా అది బెడిసి కొడుతుంది అంటే తిరిగి తనకే హాని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మంత్రం అనేది చాలా గొప్ప విషయం గొప్ప రహస్యమైనది కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకు ఎలా పడితే అలా చెప్పేది కాదు మంత్రం అంటేనే రహస్యం అది నమ్మే వాడికి చెప్పాలి నమ్మని వాడికి ఏది చెప్పకూడదు శాస్త్రం చెప్తుంది అడగనిది ఎవరికి ఏమీ చెప్పొద్దు అజీర్ణంతో కొట్టుకునే వాడికి అన్నం పెడతారా బాబు అంటే వాడికి అవసరం లేదు వద్దుపోమ్మా అంటాడు ఆకలితో ఉన్నవాడికి మనం పిలవనక్కర్లే వాడే వస్తాడు అయ్యా నాకు ఒక ముద్ద పెట్టండి అని అట్లా ఈ మంత్రాన్ని కూడా యోగ్యత అయోగ్యతల్ని అనుసరించి యోగ్యుడైన వారికి మేలు చేసేటువంటి మంత్రాలను ఉపదేశిస్తుంటారు గురువులు సాధారణంగా అవి మంత్రం అనేది పెద్ద శాస్త్రం అది చాలా లోతులోకి వెళ్ళి తెలుసుకోవాలి మనం ఒక వీడియోలోనో ఒక పావుగంట అరగంటలోనో తెలుసుకునేది కాదు క్రమక్రమంగా ఇంకొన్ని ఎపిసోడ్స్లో వివరంగా వాటికి గురించి మనం వివరించుకుందాం అయితే ఈ మంత్రం అనేది ప్రధానంగా ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ కలియుగానికి వస్తే ప్రస్తుత రోజుల్లో కోరికల కోసమే మంత్రాలు కోరికల కోసమే మన కోరికలు తీర్చడానికి దేవుళ్ళు అలా తీర్చే వాళ్ళే గురువులు ఇలాగా అయిపోయింది ఫిక్స్డ్ మైండ్స్ అన్నమాట కాబట్టి ఆ ఏ దేవుణ్ణి ఏ మంత్రంతో పూజిస్తే మనకు కోరికలు నెరవేరుతాయి ఏ గురువు గారి దగ్గర వెళ్తే మనకు ఏదో విభూతో ఏదో తాయత్తు లాంటివి ఇచ్చి మనకు బాగు చేస్తారు ఇలాంటి మనస్తత్వాలు అయిపోయినాయి ఈ రోజుల్లో అందుకనే ఉద్యోగం కావాలని వివాహం కావాలని సంతానం కావాలని వ్యాపార అభివృద్ధి జరగాలని పీడలు తొలగిపోవాలని ఇలా రకరకాల మంత్రాలు ప్రస్తుతం ఇంకొక విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం మనం కరోనా మరి ఈ కరోనాది కూడా ఒక ప్రకృతికి సంబంధించింది ప్రకృతిలో నుండి వచ్చింది మానవుడు సృష్టించినప్పటికీ కూడా అది కూడా కొన్ని పదార్థాల సమ్మేళనం కంటికి కనబడని ఒక సూక్ష్మ క్రిమి అదొక సూక్ష్మ జీవి ఎన్నో సూక్ష్మ జీవులతోనే మనం బ్రతుకుతున్నాం పాలు పెరుగుగా తోడుకోవాలంటే ఒక రకమైన బ్యాక్టీరియా కావాలి అది మనకు మేలు చేసేది అట్లాగే హాని చేసేవి కొన్ని ఉంటాయి ఇన్ఫెక్షన్స్ కలిగించేవి వైరస్ లాంటివి ఇలాంటి అతి ప్రమాదకరమైనటువంటి వైరస్ ఈ కరోనా ఈ కరోనా అనేటువంటి శబ్దం వినబడిన ఈ రెండు మూడు నెలల నుండి చాలామంది స్వామీజీలు చాలా టీవీ ఛానల్స్ మంత్రాల గురించి ఇది పోవడానికి ఏదైనా మంత్రం ఉందా ఏదైనా మార్గం ఉందా అని అడగడం మంత్రాలు ఉన్నాయి
మార్గాలు అనేక ఉన్నాయి. నేను చెప్పిందే ఆయన చెప్తే బాగుండదని, ఆయన చెప్పిందే నేను చెప్తే బాగుండదని ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ప్రత్యేకంగా దీనికి ఇదే మంత్రం అనే ఏం లేదు. చిన్న ఎగ్జాంపుల్ ప్రహ్లాదుని చరిత్ర గనక మనం తెలుసుకుంటే ఆయనకి అగ్నిలో పడేస్తారు అని నారాయణ అన్నాడు, అగ్ని చల్లారిపోయింది. సముద్రంలో పడేస్తాడు నారాయణ అన్నారు, అక్కడ నుండి రక్షించబడ్డాడు. పర్వతాల నుండి పడేస్తారు నారాయణ అన్నాడు, అక్కడ రక్షించబడ్డాడు. పాములతో కరిపిస్తారు, అక్కడ నారాయణ అన్నాడు. ఏనుగులతో త్రొక్కిస్తాడు, అక్కడ నారాయణ. అంటే ఆ సన్నివేశం మారినప్పుడల్లా ఆయన మంత్రాన్ని మార్చలే, అవసరం లేదు. నమ్మకం, మంత్రం ఎప్పుడు ఫలిస్తుంది అంటే దాన్ని మనం ఎంతగా నమ్ముతామో మన నమ్మకాన్ని బట్టి అది ఫలిస్తుంది అన్నమాట. ఏదో విత్తనం వేస్తే చెట్టు వచ్చినట్టు కాదు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా బలమైన విత్తనం వేస్తే అది మొలుస్తుంది. మంత్రం అలా కాదు. మంత్రే తద్దేవతాయాంచ తథా మంత్ర ప్రదే గురువు అన్నారు. అంటే మంత్రం మీద ఎంత నమ్మకం ఉండాలో ఆ మంత్ర దేవత మీద అంతే నమ్మకం ఉండాలి, ఆ మంత్రాన్ని చెప్పిన గురువు మీద కూడా అంతే నమ్మకం ఉండాలి, దాన్నే విశ్వాసము అంటారు. త్రిషు భక్తి యథా కార్యం, ఆ విధంగా మనకు భక్తి శ్రద్ధలు కలిగినప్పుడు మనం తీసుకున్నటువంటి ఏ చిన్న మంత్రమైనా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. చిన్న క్రిమి, కంటికి కనబడని క్రిమి కరోనా ప్రాణాలను తీసేస్తుంది. మరి ఒక చిన్న సూక్ష్మ క్రిమికి ఉన్నటువంటి శక్తి మంత్రానికి లేదా? ఉంది. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఏదో గురువు గారి అనుగ్రహం వల్ల ఒక మంత్రం దొరుకుతుంది, అంతటితో తృప్తి కలగదు. అరే ఇంతకంటే మంచి మంత్రం ఏదైనా ఉంటే బాగుండు, ఇంతకంటే మంచి మంత్రం ఇంకేదైనా ఉంటే బాగుండు. ఒక మంత్రాన్ని చేస్తున్నప్పుడు దాన్ని పరిపూర్ణంగా విశ్వసించి చేయం. దీనికంటే ఇంతకంటే మంచి గురువు ఎవరైనా దొరికితే బాగుండు, ఇంతకంటే మంచి మంత్రం ఏదైనా చెప్తే బాగుండు, అద్భుతంగా ఫలితాలు ఇచ్చే ఇంకేమీ లేదు. ఇలా అనుకుంటూ పోయేవాడికి ఏ మంత్రమో నచ్చదు, ఏ మంత్రమో సిద్ధించదు. తనకు దొరికిందే గొప్ప అనుకోవాలి, దాన్ని గొప్పగా భావించాలి. యద్భావం తద్భవతి, అంత మన భావంలో ఉంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి, వర్ణించలేనటువంటిది, ఇలాంటి ఫలితం ఉంటుంది అని చెప్పలేము, ఊహించలేము. అలాంటి అద్భుత ఫలితాలను అలౌకికమైనవి అంటే లోకంలో ఎక్కడా మనకు సాధ్యపడనివి కూడా మంత్రశాస్త్రం ద్వారా సాధ్యం చేయొచ్చు. అలా మన పూర్వులు మహర్షులు మనకు చేసి చూపించారు. దాంట్లో మనకి వ్యాధులు నివారణ కావడానికి మంత్రాలు ఉన్నాయి. ఈ గ్రహదోష భూత ప్రేత పిశాచాలు తొలగిపోవడానికి మంత్రాలు ఉన్నాయి. మన పనులు అనుకూలం కావడానికి మంత్రాలు ఉన్నాయి. అట్లాగే కొంతమంది ఇతరులను పీడించడానికి, ఎదురుగా వచ్చి వాళ్ళని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు శత్రువులను దెబ్బతీయడానికి. అలాంటివి పూర్వకాలంలో దేవతల కాలంలో మహర్షుల కాలంలో కృత్య అనేవాళ్ళు. కృత్య అంటే అదొక ప్రయోగం, ఒక శక్తిని ప్రయోగించడం. అప్పటి సంస్కృత భాషలో దాన్ని అలాగ వాడేవాళ్ళు. రాను రాను మన వాడుక భాషలోకి వచ్చేసరికి అది చేతబడి, ఏదో చేతవాళ్ళు ఏదో చేయడం చెల్లుబాటు చేస్తున్నారు, ఇలాంటి పదాలుగా అది మారిపోయింది మన వ్యవహార భాషలో. మరి ఇది నిజమేనా, అలాంటిది ఉందా, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనే విషయాన్ని మళ్ళీ మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మంచి ఉన్నట్టే చెడు ఉంటుంది, కానీ మంచి గెలుస్తుంది చివరికి, ధర్మమే జయిస్తుంది. అందుకనే భగవంతుణ్ణి నమ్ముదాం, మంచి కోసమే ప్రయత్నిద్దాం, మన మంచిని మన తోటివారి మంచిని కోరుకుందాం. జయ శ్రీకృష్ణ.